Aite, devun santhanamayunte, alage Abraham yaka santhanamayunte, devun manato matladutunnadu chudandi, Loka suvartha 19 adhyayamu, 7 vakyanni chudandi akkada. Loka suvartha. Andaru adi chusi. Andaru adi chusi. Yena papi aina manushuni yodda. Yena papi aina manushuni yodda. Basacheya velanani. Basacheya velanani. Chala sanugukoniri. Chala sanugukoniri. Jakkaya nilavabadi. Jakkaya nilavabadi. Idigo prabhuva. Idigo prabhuva. Naastila sagamu. Naastila sagamu. Vedalaki chusunnanu. Vedalaki chusunnanu. Nenu yavani yodda nainanu. Nenu yavari yodda naina. Anyayamuga deni nainanu. Anyayamuga deni naina. Tisukonirla. Tisukonina yedala. Ataniki naalugantalu. Ataniki naalugantalu. Marla chellintunani. Marla chellinchadanani. Prabhuto chepenu. Prabhuto chepenu. Anduku Yesu. Anduku Yesu. Itadunu Abrahamu kumarude. Itadunu kuda. Abrahamu kumarude. Abrahamu yaka kumarude. Endukanaga. Endukanaga needu rakshana intiki. Vachivunadi. Vachivunadi. Manushulalo atani elanti peru teskunadu chepandi. Papi aina manushudu. Itadunu chala droham chese manushudu. Itadunu chala apayam chese manushudu. Kanaka aame aina abbu vallante chala bhayam bhayam putte vidhanga pravartinchina vyaktulu devuni maata vinagane em chestaru cheppandi danini takshaname ఆ పాపము నుంచే గాని ఆ అపవిత్రతలో నుంచే గాని తక్షణమే విడిచిపెట్టి దేవుని సంతానముగా ఆ వారసులకు వారు ఏం చేస్తారు చెప్పండి వాగ్దానములోనికి వచ్చేస్తారంట ఎందుకంటే ఏదో నేను తెలియక చేశాను కానీ తిరిగి నా దేవుడు నాకిచ్చిన వారసత్వంలో నేను నిలబడాలి అని చెప్పి పాపాన్ని విడిచిపెట్టేస్తారు అలాగే అక్కడ జకయ్య మాత్రం తన యొక్క తెలియపరిచారు యేసు ప్రభువారు ఇదిగో అక్రమము అన్యాయము అనేకులను మోస్తగించి అనేకులను బాధపెట్టి నీవు ఏమి చేస్తావు కనుక నరకానికి వెళ్తావా ఈరోజు దేవుని బిడ్డగా నిన్ను చేర్చుకోవడానికి ఈరోజు ఆయన సన్నిధిలో నీకు అవకాశం ఉన్నది నా కుమారుడా తిరిగి రా అనగానే తక్షణమే తాను చేసిన పాపములన్నిటిని విడిచిపెట్టేశాడు ఎవర్ని ఎలా బాధ పెట్టాడో ఎవరికి ఎలా మోసం చేసాడో వాళ్ళందరికీ కూడా ధనము ఇచ్చేవారికి ధనము ఇచ్చాడు క్షమార్పణ చెప్పేవారికి క్షమార్పణ చెప్పాడు కీడు చేసిన వారందరి దగ్గరికి వెళ్ళి క్షమార్పణ పొందాడు అలాగే అంటున్నాడు అయ్యలారా నన్ను క్షమించండి నేను తెలియక నేను సాతాను క్రీల చేత నేను వాడబడి మీ అందరికీ బాధ పెట్టాను నన్ను క్షమించండి అని క్షమార్పణ పొంది ప్రభు పాదాల మీద పడి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా తక్షణమే యేసు ప్రభు అంటున్నాడు ఇదిగో ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే ఎందుకంటే ఇతనిలో నీతి క్రియలు కనబడతనే పాపాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగాడు దేవుని మాటకు లోబడ్డాడు ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే ఎందుకంటే నేడు పోయిన రక్షణ తిరిగి మరలా ఇతని యొద్దకే వచ్చి ఉన్నది దేవునికి స్తోత్రము అలా కనుక పోగొట్టుకున్న రక్షణ అపవిత్రమైన క్రియలతో అపవిత్రమైన మాటలతో అనేకులను గాయపరిచి బాధపెట్టి తిరిగి మరణ క్షమార్పణ పొందగానే ప్రభు అంటున్నాడు రానా కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి తిరిగి నీవు వారసత్వంలో ప్రవేశించు దేవునికి స్తోత్రము అలా కనుక నేను నిన్ను మరలా నా వారసుడిగా నేను అంగీకరిస్తున్నాను నా రక్షణ నీవు సమృద్ధిగా అనుభవించు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు అయితే మనలను పిలుస్తున్నాడు దేవుని మాట మనం వినినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి యేసు ప్రభువారు మనతో మాట్లాడిన తక్షణమే కఠినమైన మనసు బాధపెట్టే మనసు వేదనతో ఎవరినైనా కృంగదీసే మనసు ఉంటే తక్షణమే లోబడితే దేవుని కుమార్తెగా కుమారుడిగా ఇప్పుడే నీవు అంగీకరించబడతావు లేదా నీకు శిక్ష విధించబడుతుంది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వాక్యాన్ని చూడండి అక్కడ
వాళ్ళు ఏమంటున్నారు చూడండి యేసు వారితో ఇట్లా నేను యేసు వారితో ఇట్లా నేను దేవుడు ఆ మీ తండ్రి అయినట్లా ఆ మీరు నన్ను ప్రేమించదరు యేసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించురు మీరు నన్ను ప్రేమించదరు నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను బయలుదేరి వచ్చి ఉన్నాను నాంతట నేనే వచ్చి ఉండలేదు నాంతట నేనే వచ్చి ఉండలేదు వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను ఆయన నన్ను పంపెను మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు ఏలా మీరేలా నా మాటలను గ్రహింపకున్నారు ఆ గ్రహింపకున్నారు మీరు నా బోధ మీరు నా బోధ విననేరక ఉండటవలనే కదా విన విననేరక ఉండటవలనే కదా ఉండటనే కదా మీరు మీ మీ తండ్రియగు మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీరు మీ తండ్రియగు అపవాది యొక్క సంబంధులు మీ తండ్రి దురాశలను మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు ఆ ఆది నుండి వాడు ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు సత్యమందు నిలిచినవాడు కాడు కాడు వానియందు సత్యమే లేదు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి తన స్వభావమును అనుసరించి మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు నేను సత్యము చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు నమ్మరు నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును మీలో ఎవరు స్థాపించును నేను సత్యము చెప్పుచున్నాను నేను సత్యము చెప్పిన యెడల మీరు ఎందుకు నన్ను నమ్మరు నమ్మరు దేవుని సంబంధి అయినవాడు దేవుని మాటలు వినును దేవుని మాటలను వినును మీరు దేవుని సంబంధులు దేవుని సంబంధులు కారని మీరు వినరని ఆ కార్ కానేరని చెప్పని దేవుని సంబంధులు మీరు కారు కనకనే కారు కనకనే మీరు వినరని చెప్పాను మీరు వినరు అని చెప్పాను అందుకే యేసు ప్రభువారు అక్కడ ఏమంటున్నారంటే నా తండ్రి మాటలనే నేను మీతో మాట్లాడుతున్నాను యేసు వారితో ఇట్లా నేను దేవుడు నా తండ్రి అయి ఎడల మీరు నన్ను ప్రేమించరు నేను దేవుని అంటే మీరు నా తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమిస్తారు నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నానని నాంతట నేనే వచ్చి ఉండలేదని ఆయన నన్ను పంపెను మీరు నా మాటలను ఎందుకని గ్రహింపకున్నారు గ్రహించటలేదు అదేమంటే మాకు అబ్రహాము తండ్రి అంటున్నారు తండ్రి మాకు అబ్రహాము మాటలే మేము వింటాం మాకు వేరే గ్రంథములో ఎవరు ఏమి చెప్పినా వినం కనుక మా తండ్రి మాకు ఆది నుంచి కూడా ఏది చెప్పి ఉన్నాడో వాటినే వింటాం కానీ ఎవరు ఏది చెప్పినా మేము విననే వినము అంటున్నారు కనుక మీ తండ్రిని ఏ రోజు ఎందుకంటే మీ తండ్రి ఏమి చెప్పాడో ఆ తండ్రి మాటలే చేయటానికి వచ్చా నేను ఆ తండ్రి ఈరోజు ఈ లోకంలో ఏ రీతిగా మీకు ప్రవచనాలు ఎత్తి చెప్పి ఉన్నాడో వాటినే నేను నెరవేరుస్తానికి లోకంలోనికి వచ్చి ఉన్నాను కానీ మీరు నన్ను ఎందుకు నమ్మటలేదు కనుక మీ తండ్రి మాటలనే నేను అనుసరిస్తున్నాను వాటినే మరి ఈరోజు మీకు ప్రకటిస్తున్నాను కానీ మీరు ఎందుకు నన్ను నమ్మటలేదు సంపవెత్తుకుతున్నారు ఎందుకు నేను ఏం తప్పు చేశాను నన్ను ఎందుకు సంపటానికి మీరు చూస్తున్నారు అని అడిగినప్పుడు మాకు అబ్రహాము దేవుడు కనుక ఇలాంటివి చెబితే మేము వారిని చంపేస్తాం అంటున్నారు వాళ్ళు ఏమన్నారు చెప్పండి మేము వారిని చంపుతాం అంటున్నారు ఎందుకు చంపుతారు మీ తండ్రి అయిన అబ్రహాము చెప్పలేదా మీలో ఒక ప్రవర్తన పుట్టించి నేను నావలే మీ వద్దకు వచ్చి మీ పాపములన్నిటినీ పరిహరించే శక్తి ఆయనకు ఉన్నది అని మీ తండ్రి చెప్పలేదా ఆ మనిషిని నేనే కదా అని చెప్పినప్పుడు వారేమన్నారు చెప్పండి నీవు మాలో ఒకడవు కానీ నీవు దేవుని కుమారుడు కానీ కాదు అంటున్నారు కనుక నీవు చెప్పే మేము నమ్మనే నమ్మం అంటున్నారు కనుకనే యేసు ప్రభు వారు అంటున్నాడు మీరు మీ తండ్రి యొక్క అపవాద్య సంబంధులు మీ తండ్రి దురాశలనే
నెరవేర్చుకొరుచున్నాడు ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు వాని యందు సత్యము లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును బట్టియే మాటలాడును వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడనయ్యున్నాడు వాడి మాటలే వింటున్నారు మీరు సత్యమును నేను చెప్పుసున్నా మీరు ఎందుకు నమ్మరు ఈ రోజు పాపము విడిసి రండి మీ పాప భారాలు మోయడానికి వచ్చాను సర్వ భూమి మీద నాకు అధికారం ఉన్నది ఇదిగో పక్షవాయు కలిగిన వాడా లెగు అని చెప్పగానే వాడి పాపములు క్షమించబడినవి వాడి ఎమట లెగిస్తే నడవసాగాడు అలాగే మృతుల లోకములో ఉన్న చనిపోయిన లాజరు నాలుగు దినాలు సమాధిలో కుళ్ళిపోయిన లాజరు బయటికి రాండి సజీవుడిగా లెగిసి బయటికి రాలేదా ఇది నా దేవుని నా తండ్రి పంపగా వాటి ఆజ్ఞలనే నేను చేస్తున్నాను కానీ మీరు నన్ను ఎందుకు నమ్మటలేదు నన్ను ఎందుకు సంపవెత్తుతున్నారు నేను ఏమి నేరం చేశాను మీలో ఒకటిగా నేను ఉన్నాను మీ ప్రవచనాలు మీ అబ్రహాము ఎందుకంటే మీ నా మీ తండ్రి చెప్పిన మాటలనే నేను కూడా వాటిలో కొన్ని నెరవేరుస్తూ ఉన్నాను దేవునికి సోద్రము అలా కానీ మీరు నన్ను ఎందుకు నమ్మరు ఎందుకు నన్ను సంపవెత్తుతున్నారు కనుక మీరు మీ తండ్రి అయిన అబ్రహాము స్వభావము కలిగిన వారైతే మీరు నా మాట వింటారు కనుకనే మీలో ఉన్నది అపవాది కనుక అబద్ధమునకు జనకుడై ఉన్నాడు వాడి స్వభావాన్ని కలిగి మీరు నడుస్తున్నారు దేవునికి సోద్రము అలా కనుక మీరు దేవుని మాట వినేవారైతే నా మాటను మీరు వింటారు సత్యాన్ని చెప్తున్నాను మీరు ఎందుకు వినరు మీరు ఎందుకు సాగిలపడరు మీ పాపముల గురించి పశ్చాత్తాపపడరు ఇంత ఆశ్చర్య కార్యాలు ఇన్ని విధాలుగా మీకు క్షమించిన ఈ రోజు కూడా మీరు మార్పు ఎందుకని మారు మనసు పొందటం లేదు అని ఆయన అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు మేము మారు మనసు పొందనే పొందాం మా తండ్రి వేరు మా ఆలోచనలు వేరు మా యొక్క నడిపింపు వేరు అని వారు అంటున్నారు దేవునికి సోదరము అలా కనుక దేవుడు అన్ని విషయాల్లో ఈ లోకంలో మనలను పిలిచిన దేవుడు దినదినము కూడా మనలను ఆయన ఈ అనేక విషయాల్లో బలపరుస్తున్నాడు నేనే పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి మరణ బ్రతుకును మీరు నా మాట నమ్మండి అని చెప్పి ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు చేసిన మారు మనస్సు వారు పొందనే పొందటం లేదు దేవునికి సోద్రము అలా చూడండి యోహాను సువార్త అక్కడ ఏమంటున్నారు చెప్పండి 6:51 పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడును జీవించును మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమేనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను 52 యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించరి కావున యేసు ఇట్లనెను మీరు మనిషి కుమారుని శరీరమును తిని ఆ రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము కలవారు కారు జీవము కలవారు కారు నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడు అంత్య దినమున నేను వానిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునయ్యి ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను
వాని యందును నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము నిలిసి ఉందుము జీవముగల తండ్రి జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా తండ్రి మూలముగా జీవించుచున్నట్టే జీవించునట్లే నన్ను తినువాడు నన్ను తినువాడు నా మూలముగా జీవించును నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఆహారము పితరులు మన్నాను తినియు పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు చనిపోయినట్లు కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ కూడా జీవించునని జీవించునని నిశ్చయముగా నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను యేసు ప్రభువారు అంటున్నాడు ఇదిగో పరలోకము నుండి మీ కొరకు దిగి వచ్చిన జీవాహారమును నేనే అంటున్నారు యేసు ప్రభువారు నా మాట మీరు నమ్మండి ఇదిగో మరణం మీద అధికారం ఉన్నది అలాగే ఈ ప్రకృతి మీద అధికారం ఉన్నది అలాగే సర్వ భూమి మీద నాకు అధికారం ఉన్నది నా తండ్రి వల్ల నేను అధికారం పొంది ఉన్నా కనుక నా తండ్రి ఆజ్ఞలనే నేను నెరవేర్చనయ్యి వచ్చి ఉన్నాను కనుక నా అంతట నేను ఏ పని చేయనే చేయటలేదు మోషే మీకు ఆహారం పెట్టాడు అది తిన్నవారందరూ చనిపోయారు కనుక నేను మీకు ఇచ్చే ఆహారము నిత్య జీవమునకై వారసత్వాన్ని నేను ఇస్తున్నాను కనుక నా రక్తము తాగి నా శరీరము తినువాడు నిత్య జీవము కలవాడిగా చేయాలని వచ్చి ఉన్నాను కనుక మీరు నన్ను తినండి ఎందుకంటే మీరు నన్ను తింటేనే కాని మీరు జీవిస్తారు లేదా మీరు మృతులుగానే ఉంటారు అన్నప్పుడు ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు ఎందుకంటే మనిషిని ఎలా తినగలరు ఇది కఠినమైన బోధగా ఉన్నది కనుక ఈ మాట ఎవరు చెప్పలేదు ఇంతవరకు కనుక మనిషిని తింటవేంటి ఈయనేదో జ్ఞానము కలిగినోడని దేవుడని మనం వెంబడించాం కానీ ఈయన చెప్పే మాటలు చూస్తే మనుషులను మనుషులే పీక్కు తినే విధముగా ఉన్నది అని చెప్పి చాలామంది అప్పటి వరకు కూడా యేసు ప్రభు దేవుడని ఆయన జీవాహారం ఆయననని ఆయనని అమ్మడిస్తే మనకి లోకంలో ఏ కరువు ఉండదు అని ఆయన నిజమైన దేవుని కుమారుడని ఈయనే ప్రవర్తని ఈయనే దేవుడని ఎమ్మడించిన వారందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే ఇది చాలా కఠినమైన మాట ప్రభు ఆయన ఆహారముగా ఈరోజు ఆయన శరీరాన్ని తినమంటున్నాడు ఆయన రక్తాన్ని తాగమంటున్నాడు మనిషిని ఎలా తినగలం ఆయన బ్రతికున్నాడు కనుక ఎలా తినగలం ఇది చాలా తప్పు బోధ అని చెప్పి అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారంట చాలామంది కూడా ఎందుకంటే లోక సంబంధమైన ఆహారం కొరకు వచ్చారు వాళ్ళు ఈ లోక సంబంధమైన సుఖభోగాలు యేసు ప్రభుతో ఎమ్మడిస్తే శుభ్రంగా తిండి దొరుకుద్ది అలాగే చేపల మాంసాలు అన్నీ దొరుకుతూ ఉంటాయి కనుక ఇవన్నీ తిని ఆయనతో సంతోషంగా ప్రతి ప్రార్థనలో కూర్చున్నాం ప్రతి సాటికి వెళదాం అని చెప్పి అలా తిరిగారు వాళ్ళు యేసు ప్రభు వారి కఠినముగా నిత్య జీవపు మాటలు ఎప్పుడైతే బోధించారో వారికి ఎంతో భయమేసింది మనిషిని మనిషిని తింటవేంటి ఇది ఎక్కడా వినలేదే అని చెప్పి వారిలో వారు కలవరపడ్డారు కలవరపడి అనేకులు ఆనాటి నుంచి చూడండి అక్కడ 60వ వచనంలో ఆయన శిష్యులలో అనేకులు 60వ వచనం ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలను విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి 66 చూడండి 66 అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా మేము ఎవరి యొద్దకు వెళ్ళేదము నీవే నిత్య జీవపు మాటలు కలవాడవని నీవే దేవుని
నీవే దేవుని పరిశుద్ధుడవని దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి విశ్వసించి ఎరిగి ఉన్నామని ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. కనుక అనేకులు ఆనాడు యేసు ప్రభుని ఎటు వెళ్ళిన జన సమూహాలు. ఎందుకంటే యేసు ప్రభు వారు వస్తున్నారండి అక్కడ ఇళ్లల్లో భయమేసేది భోజనాలు పెట్టాలండి. కొన్ని రోజులు మనకు కూడా అలాగే ఉంది. ఎందుకంటే భోజనాలు పెట్టాలి అంటే అనేక ఇళ్ళు భయపడిపోయారు. ప్రార్థన అంటే అసలు బాబు మాకుందన్నారు. ఎందుకంటారు చెప్పండి, ప్రార్థన అంటే మా మేము పెట్టుకోలేమన్నారు. ఎందుకన్నారు అండి, మనం వెళ్ళిన చోట వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కనుక కనుక వాళ్ళు చేయలేక బాబు మేము వద్దులే అన్నారు. అలాగే యేసు ప్రభు వారు జన సమూహాలు ఆయనతో వెళతా ఉండే మరి అనేకులకు భోజనాలు పెట్టాలి అంటే అనేకులు ఎమ్మడిస్తూ ఉండేవాళ్ళు. కనుక పెట్టినప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తారు చెప్పండి, మీ దగ్గర ఏమేమున్నాయి తీసుకురండి అంటే అప్పుడు రొట్టెలు తెచ్చేవాళ్ళు రొట్టెలు, చేపలు తెచ్చేవాళ్ళు చేపలు, అలాగే మాంసం ముక్కలు తెచ్చేవాళ్ళు మాంసం ముక్కలు తెస్తే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ప్రార్థన చేసి విరుస్తూ జనాలకు భోజనంగా పెట్టడం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగే ఆయన ఆశీర్వదించి వారికి భోజనాలు పెడతా ఉండేవారు. ఇవాళ ఎవరు భోజనాలు పెట్టలేదా అండి? మీ దగ్గర ఏమన్నా తీసుకురమ్మంటే ఎవరో ఒకళ్ళ దగ్గర ఏదో ఒక రొట్టె గిట్టు ఉండేది తీసుకొచ్చి యేసు ప్రభు వారి చేతిలో పెట్టేవారు. పెట్టగానే ఆయన ప్రార్థన చేసి దాన్ని విరవగానే అనేకులకు ఆహారముగా మారిపోయేది. ఎలాగైనా ఈయన భోజనం పెట్టగలడమని, ఎలాగైనా వాళ్ళని పోషించగలడని చెప్పి అనేకులు ఆయనని అంబడించారంట. ఆ తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభు వారు నన్ను తినండి ఇక చాలు మీకు పెట్టలేను అని యేసు ప్రభు వారు తన్ను తానే అప్పగించుకున్నారో అనేకులు ఏమైపోయారు చెప్పండి, ఇది నిత్య జీవపు మాటలు కావని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన శిష్యులందరూ కూడా ఈ మాటలు నిత్య జీవము కలిగినవి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ప్రభువా నీ మాటలే మేము వింటాం, నీ నిత్య జీవపు మాటలను మేము తోసివేసి వెళ్ళలేము. మీరు ఏది చెబితే అది చేయటానికే మిమ్మలను మేము వెంబడిస్తున్నామయ్యా. మేము ఎక్కడికి వెళతాం? అనేకులు వెళ్ళిపోయారయ్యా, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అన్నప్పుడు, లేదు ప్రభువా, నీవు నిత్య జీవపు మాటలు కలిగినవాడు. మీ అందరికీ మా వందనాలు అండి. నా పేరు సౌందర్య, నా భర్త పేరు రాజేష్. మేము ఎల్లుడు నుంచి వస్తున్నామండి మైలవారం దగ్గర. మాకు 2 ఇయర్స్ అయింది పెళ్ళి అయ్యి మ్యారేజ్ అయ్యి. మాకు గర్భఫలం లేదండి. నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి, చాలా నెలలు తర్వాత వచ్చేది. అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి. నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చిద్దమ్మా, ప్రెగ్నెంట్ వచ్చిద్ది, లేకపోతే రాదని చెప్పారు. ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి. ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుతూ వాడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం, మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసమే వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి, అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి, వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి. అయ్యగారు అమ్మగారు మాట్లాడటం ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు, ఈ సన్నిధికి రావాలంటే ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తాం, ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు, ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి. ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం. ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నాం అండి. ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది. ఒక 5 రోజులకి 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి, ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి. అసలే నాకు డే రావాయి మంత్, ఇంకా ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఇంకా అప్పుడు చాలా చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి, చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్. మా ఇల్లు సత్యనారాయణపురం.
నాకు మానసిక జబ్బు రెండు మూడు ఇరవై మూడేళ్ళ నుంచి బాధపడుతున్నాను. ఉద్యోగులు ఎక్కడ చేయలేకపోయాను. ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహం చేసినాక నాకు జబ్బు తగ్గలేదు. కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ నమ్మమని చెప్పి తీసుకొచ్చారు. ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ నేను 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రాను తగ్గదామనుకుని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది. అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, ఇదో గుడికి వస్తానని చెప్పి తనని పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్యా నాకు గ్యాస్ తగ్గిపోయింది, దేవుడి వల్ల మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది, ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ఈ యొక్క మందిరం యొక్క కృప. ఇప్పుడు నీ ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు అండి. నాకు తలనొప్పి చాలా విపరీతంగా ఉండేదండి. 4-5 సంవత్సరాల నుంచి కూడా ఉంది తలనొప్పి అనేది. ఇంతకుముందు నేను నొన్నలోనే రమేష్ అయ్య గారి చర్చికి వెళ్ళేదాన్ని. ఈలోపు మా తాతగారు కూడా కొంచెం అనారోగ్య పాలైపోయారనమాట. మా ఇంటి పక్కనే ప్రసన్న అక్క అనే ఆవిడ ఉండేది. మా తాతగారిని తను ఆటోలు ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత తను చాలా స్వస్థత పడ్డారండి. తన యొక్క స్వస్థత జరిగిన దాన్ని బట్టి కూడా నేను వచ్చానండి. పౌర్ణమి రోజు వచ్చానండి. నైట్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను. ప్రభువా నా తలనొప్పి ఇలా ఉంది, ఒకసారి నన్ను తీసివేస్తాను, జ్ఞాపకం చేసుకుని ఒకసారి ప్రార్థన చేసుకున్నానండి. అది ఆ ఒక్క ప్రార్థనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆశీర్వాదరీతిగా. ఆ రోజు నుంచి ఈ రోజు నాకు తలనొప్పి అనేది లేదండి. ఆ దేవుని నామం బట్టి వందనములు.